అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం గూగుల్లో వచ్చే యాడ్స్ ని, పాపప్ మెన్యూస్ ని ఎలా బ్లాక్ చేయాలి అని నేర్చుకుందాం. మనం ఎక్కువ వెబ్సైట్స్ ని చూస్తున్నప్పుడు లేదా ఈ ఎక్స్ప్లోరింగ్ స్కిల్స్ మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యాడ్స్ అనేవి మనకు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయండి. అయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది, స్కిప్ చేయకుండా ఇన్ వరకు చూడండి. అయితే ముందుగా మనం అసలు యాడ్స్ ఎలా వెబ్సైట్స్ లో వస్తాయని చూద్దాం. ఒక్కసారి నేను చూపిస్తానండి మీకు. ఇక్కడ మీరు చూసారంటే చూడండి, ఇది ఒక యాడ్. ఇది వీటిని ఇమేజెస్ యాడ్స్ అంటారండి. ఇందులో ఇంకా చూడండి, ఇక్కడ వీడియో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఒక యాడ్. సో ఇక్కడ మనం క్లోజ్ చేసుకుందాం. ఇక్కడే కాకుండా ఇంకా కొన్ని సైట్స్లో చూడండి, స్టార్టింగ్ యాడ్స్ కనిపిస్తూ ఉంటే మనకు ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. ఇవన్నీ ఇమేజెస్ యాడ్స్ అండి. ఇందులో కిందకి వస్తే ఇక్కడ చూడండి, వీడియో ఆటోమేటిక్గా మనం ఏం చేయకుండా ప్లే అవుతూ ఉంది. సో ఇలా వస్తూ ఉంటే మనకు నిజంగా చాలా ఇరిటేషన్ అండి. సో ఇలాంటి వాటి కోసం గూగుల్ వెబ్ స్టోర్ అనేది మనకు కొన్ని ఎక్స్టెన్షన్ని క్రియేట్ చేసిందండి. సో కొన్ని మనం చూద్దాము. ఇందులో బాగా ఉన్నవి నేను కొన్ని చూపిస్తాను. యాడ్ బ్లాక్ మ్యాక్స్ అని చెప్పి ఉంటుందండి. ఇందులో ఓపెన్ చేశారంటే ఫస్ట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది ఇదో క్లిక్ చేశాను నేను. ఇది డౌన్లోడ్ చే, ఇక్కడ యాడ్ టు క్రోమ్ చేసే ముందు ఒక్క నిమిషం మనం ఈ ఫీచర్స్ చూద్దామండి, వీడు ఎంత బాగా ప్రొవైడ్ చేస్తున్నాడు అని. ఇక్కడ మీరు చూసారంటే ఫేస్బుక్లో బ్లాక్ చేసుకోవచ్చు యాడ్స్ని, యూట్యూబ్లో బ్లాక్ చేసుకోవచ్చు, ఇంకా ఏ వెబ్సైట్స్లో అయినా సరే బ్లాక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారంటే అనోయింగ్ పాపప్స్ని కూడా మనం బ్లాక్ చేయొచ్చు ఆటోమేటిక్గా. ఇందాక మనం చూసాం కదండి వీడియో యాడ్స్ని, ఇమేజెస్ యాడ్స్ని, సో వాటిని కూడా మనం ఇక్కడ బ్లాక్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. అయితే మీరు చూడొచ్చండి ఇక్కడ ప్రైవసీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు ఈ యాప్ వల్ల. ఇంకా చూడండి వైరసెస్, ఈ మాల్వేర్ యాక్షన్స్ని కూడా మనం హిడెన్ చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు. సో ఇదండి, ఇక్కడ ఒకసారి నేను డౌన్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ యాడ్ టు క్రోమ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మెన్యూ ఓపెన్ అయిందండి. ఇక్కడ మనం యాడ్ టు ఎక్స్టెన్షన్ అని కొడదాం. సో డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇది ఆల్రెడీ 1000+ యూజర్స్ వరకు దీన్ని యాడ్ చేస్తున్నారండి. ఇక్కడ వచ్చినది చూస్తే హ్యాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అని కనిపిస్తుందండి. ఇది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ 3 బటన్స్ కనిపిస్తున్నాయి కదండి, దీని మీద క్లిక్ చేద్దాం. అయితే ఇక్కడ మోర్ టూల్స్ మీదకి వెళ్దాం, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ మీద క్లిక్ చేద్దామండి. ఇందులో నాకు కనిపిస్తుంది కదండి యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇది యాడ్స్ని, పాపప్ మెన్యూస్ని, ట్రాకింగ్ని కూడా బ్లాక్ చేస్తుంది అని ఉంది. ఇక్కడ ఒకవేళ ఆఫ్ చేసుకుంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చండి, ఆన్ చేసుకుంటే మీకు యాడ్స్ అనేటివి రావండి. సో ఇప్పుడు ఒక్కసారి ఈ దీంట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దామండి. చూసారంటే ఆటోమేటిక్గా మీకు ఇవి యాడ్స్ అనేటివి ఏం కనిపించట్లేదు. ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తానండి. సో ఇక్కడ చూసారంటే మీకు ఎంత క్లియర్గా ఓన్లీ మీకు ఏది కావాలో అది మాత్రమే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు కదండి. చూడండి ఇది వరకు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చింది, ఈ తేడా మీకు అర్థమయ్యి మీరు ఈ యాప్ని యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. సో ఇంకొక ఎక్స్టెన్షన్ చూద్దామండి. ఇది యాడ్ బ్లాకర్ అండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ అది ఇది ఒకటేనండి. చూసారు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా వీడు చూపిస్తున్నాడు యాడ్స్ని బ్లాక్ చేసుకుంటే కంటెంట్ అనేది ఎలా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసినట్టయితే సేమ్ అదే మనం ఇక్కడ చూసామండి. చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ని మనం పొందొచ్చు ఇందు నుంచి. సో ఇక్కడ దానికి దీనికి ఒక్కటే డిఫరెన్స్ అండి. ఈ 2 కూడా మంచి ఆప్షన్ అండి, రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా బాగుంటుంది. ఇదేంటంటే ఫాస్టర్ బ్రౌజింగ్ అండి, ఇది ఒక్కటే దానికి దీనికి డిఫరెన్స్ అండి. ఇది కూడా సేమ్ యాడ్ టు క్రోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. సేమ్ అండి, ఇందాకట్లాగే డౌన్లోడ్ అవుతుంది. అయ్యాక ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు చూసినట్టయితే సేమ్ ఇందాకట్లాగే మనం ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆన్ చేసి పెట్టుకుంటే సరిపోయిందండి. సో వీడు ఇంకొన్ని అవసరమే, ఇంకా సెట్టింగ్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలా అని ఓపెన్ చేసాడండి ఆటోమేటిక్గా.
ఇక్కడ మీరు ఇంకా ఏమైనా కావాలి ఇదిగోండి ఇక్కడ చూడండి మాల్వేర్ ప్రొటెక్షన్ మనకు కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు బ్రౌజింగ్ సెక్యూరిటీ ఫిల్టర్స్ డెవలప్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు సేమ్ ఇంకా అన్నీ అంతేనండి కాకపోతే ఇక్కడ వరకు అయితే మీకు సరిపోయిద్ది ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ అండి మా వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా ఇంట్లో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి.